హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాకు కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. సో ఈరోజు అయితే మీ అందరికీ మా రాఖీ సెలబ్రేషన్స్ వీడియో అయితే షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. మీ అందరికీ గుర్తుందా, మన పాతింట్లో బుజ్జిబాబుకు ఒక అలవాటు ఉండేది, వాడు ఏం తిన్నా కూడా తీసుకెళ్ళి కాకికి పెట్టేవాడు. అక్కడ కాకే కాకుండా కాకితో పాటు ఉడతలు కూడా వచ్చి తినేవి. ఎస్పెషల్లీ ఈ ఉడత అయితే 5 ఫ్లోర్స్ పైకెక్కి ఈవినింగ్ టైం 3:30కి వచ్చి తినేసి వెళ్ళేది తెలుసా. సో అదే మీకు ఇక్కడ షేర్ చేసుకుందామని చెప్పి ఈ క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఇక్కడైతే మా రాఖీ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. జనరల్గా రాఖీ అనేది సిస్టర్ తన బ్రదర్కి కడుతుంది. ఎందుకు అంటే నువ్వు నాకు రక్ష, నాకు ఏ ప్రాబ్లంలో ఉన్నా నువ్వు నాకు ఒక తోడుగా ఉండనే ఆర్ నాకు తోడుగా ఉండు తమ్ముడు అని చెప్పి రాఖీ కడుతుంది. బట్ ఇక్కడ నేను బుజ్జిబాబుకి ఎందుకు రాఖీ కడుతున్నానంటే, జనరల్గా నేను చిన్నప్పటి నుంచి ఎవరికి రాఖీ కట్టింది లేదు, అండ్ బుజ్జిబాబుకి కూడా సిస్టర్స్ అయితే ఎవరూ లేరు, కాబట్టి నేనే వాడికి రాఖీ కడతాను. మెయిన్గా చెప్పాలి అంటే హీ ఈజ్ బీయింగ్ అ సింగిల్ చైల్డ్ ఫర్ మీ అండ్ ఐ వాజ్ బీయింగ్ అ సింగిల్ పేరెంట్ ఫర్ హిమ్. బుజ్జిబాబుకి ఏ లోటు లేకుండా యాజ్ అ మదర్గా అన్ని రిలేషన్స్ నేనే అయ్యి వాడిని హ్యాపీగా వాడితో పాటు కలిసి ప్రతి ఒక్క ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. కాబట్టి రాఖీ కూడా అదేవిధంగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఇంకొక విషయం, నా చుట్టూ ఎంతమంది ఉన్నా నాకు వియాన్ బాబు తోడు, వియాన్ బాబుకి నేను తోడు, మా ఇద్దరికి మా ఇద్దరమే రక్ష. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఇద్దరం స్ట్రాంగ్గా ఫేస్ చేసుకుంటూ అంతే హ్యాపీగా మా లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది చూపించేస్తాను, చూసేయండి. సో చూసారు కదా, మొత్తానికి ఈ విధంగా మా ఇంట్లో రాఖీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ లాస్ట్ బ్లాగ్స్లో చెప్పాను కదా నా గోల్డ్ చైన్ రీప్లేస్ చేయాలి అని అనుకుంటున్నానని. సో అది రీప్లేస్ చేశాను. ఆ వ్లాగ్ పెట్టిన తర్వాత ఒక 3-4 మెంబర్స్ అయితే నాకు డిఎం చేశారు, అక్క మీరు ఏ చైన్ తీసుకున్నారు, ఏ మోడల్ తీసుకున్నారు మా బ్లాగ్స్లో షేర్ చేయండి అని చెప్పి. సో వాళ్ళ కోసమే ఇక్కడ షేర్ చేస్తున్నాను. నేను తీసుకున్నది వచ్చేసి ఈ చైన్ అన్నమాట, విత్ సైడ్ డిజైన్, ఒక 3 బటర్ఫ్లైస్ వస్తాయి అంతే. అండ్ దీని వెయిట్ కూడా అడుగుతారేమో, ఇది వచ్చేసి అరౌండ్ 25 గ్రామ్స్ to 30 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది. అంతకుమించి నాకు డీటెయిల్స్ అయితే ఏమీ తెలియవు, తెలిసిన వరకు మీకు ఇక్కడ షేర్ చేసేసుకున్నాను. నచ్చిందా, నచ్చితే ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి. అందరికీ గుర్తే ఉంటుంది అంటే వరలక్ష్మీదేవి వ్రతం ముందు రోజు నేను ఇది తీసుకోవడానికి వెళ్ళాను, కానీ ఆ రోజు అయితే డెలివరీ చేయలేదు. ఇది రాఖీ రోజు మార్నింగే తీసుకొచ్చి ఇచ్చారనమాట, అందుకనే మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. అండ్ ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మిల్లెట్ దోశ అండ్ దాంతోపాటు పీనట్ చట్నీ అండ్ నువ్వుల లడ్డు. అండ్ హియర్ కమ్స్ మై హెల్పింగ్ హ్యాండ్. ఈ మధ్య చాలా అల్లరి చేస్తున్నాడు, లిటరల్గా కొట్టేస్తున్నాను, అయినా భయం ఉండట్లేదు. ఏమో మరి ఎలా మారుతాడో తెలియదు, కానీ ఇప్పుడైతే కొంచెం కంట్రోల్లో పెట్టాలని బాగా ఫిక్స్ అయ్యాను. అండ్ ఆ రోజు లంచ్కి నేను గోంగూర చికెన్ ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే ఏం జరిగిందంటే, మా మమ్మీ ఆ గోంగూరలో ఒక 450 to 500 ml వరకు వాటర్ యాడ్ చేసి చక్కగా అది ఉడికించింది. ఉడికించిన తర్వాత అంట ఆ నీళ్ళన్నీ బయటికి తీసి పారేస్తుందంట. అలా పడేసినట్టయితే ఆ గోంగూరలో అసలు ఏమన్నా వైటమిన్స్ ఉంటాయా, అది వేస్టే కదా. సో ఇంకా నాకు అసలు కుక్ చేయబుద్ధి కాలేదు. సో అలా అయిందని చెప్పి నేనైతే చికెన్ గోంగూర కుక్ చేయలేదు, బట్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. అది చాలా యమ్మీగా టర్న్అవుట్ అయ్యింది. దాని రెసిపీ నేను ఇక్కడ మీకు చెప్తాను అండ్ కొంచెం కొంచెం చూపిస్తాను.
మీకు డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో రాయడానికి కూడా ట్రై చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. దాన్ని మంచిగా వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఈ చికెన్ గ్రేవీ కర్రీ కోసం మన చికెన్ మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మసాలా కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ధనియాలు, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, సోంపు అండ్ దాంతోపాటు ఇదేంటి ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇది చల్లారిపోయిన తర్వాత పౌడర్ పెట్టేసుకోవాలి. సో అలా పౌడర్ పట్టేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక మడ్ పాట్ తీసుకోండి. అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాత అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు యాడ్ చేసుకొని అది మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసి అది మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న దాన్ని పక్కకు తీసి పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత అది ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి చికెన్ మసాలా పౌడర్ రెడీ అయిపోయింది అండ్ ఆనియన్ టొమాటో పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మడ్ పాట్ పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాత నేను ఒక 2 పొటాటోస్ని అయితే మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసి పొటాటోస్ అనేవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెంటనే మనం తీసుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ని కూడా యాడ్ చేసేసి మంచిగా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చికెన్ కొంచెం వైటిష్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకొని పెట్టుకున్న టొమాటో ఆనియన్ పేస్ట్ ఉందో ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేసి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ యాడ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మనం చేసుకున్న మసాలా పేస్ట్ అదే మసాలా పౌడర్ ఏదైతే ఉందో ఆ మసాలా పౌడర్ మీ కారానికి తగ్గట్టు 1 టేబుల్ స్పూనా 2 టేబుల్ స్పూనా చూసుకొని యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసిన తర్వాత నేనైతే ఇందులో ములంకాళ్ళు కూడా యాడ్ చేసుకున్నాను. ములంకాళ్ళు వచ్చేసి నేను నీట్గా వాష్ చేసేసి పీసెస్గా కట్ చేసి అవి డైరెక్ట్గా యాడ్ చేసేసాను. మీకు కావాలి అనుకుంటే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ములంకాళ్ళు కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం పెరుగు, కొంచెం పాలు, కొంచెం నీళ్లు యాడ్ చేసి అవన్నీ కలిపేసి మూత పెట్టి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కనుక కుక్ చేసుకున్నట్టయితే మనకి చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ చెప్తున్నాను కానీ అక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించేది వేరు. అంటే లైక్ మసాలా పేస్ట్ చేయడం వరకు చూపించాను, ఆ తర్వాత చికెన్ కర్రీ డైరెక్ట్గా చూపిస్తున్నాను. అందుకనే మీకు ఈ కమింగ్ సండే ఎవరైనా చేసుకోవాలి అని అనుకుంటే ట్రై చేయండి. చాలా అంటే చాలా యమ్మీగా వచ్చింది. అందుకనే రెసిపీ ఇంత క్లియర్గా చెప్పడం అయి జరిగింది. సో రెసిపీ అయితే డీటెయిల్డ్గా నేను డిస్క్రిప్షన్లో రాస్తాను, కావాలి అనుకున్న వాళ్ళు అక్కడ కూడా చెక్ చేయొచ్చు. సో ఆ రోజు లంచ్కి చికెన్ కర్రీ, దాంతోపాటు అన్నం అండ్ రసం, ఇదే అన్నమాట మా సింపుల్ లంచ్. అండ్ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా, నాప్తాల్లో యాడ్స్ వస్తాయి కదా అవి చాలా ఇన్స్పైర్ చేసేస్తూ ఉంటాయి. సేమ్ నాలాగే కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు కూడా. కానీ ఇంటికి అది ఆర్డర్ చేసి ఇంటికి వచ్చే టైంకి అవన్నీ బుడ్డీ సైజులో ఉంటాయి. వాళ్ళు చూపించినవేమో ఎక్సెల్ సైజులో ఉంటే మన ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి అది ఎస్ఎస్ సైజులో ఉంటుంది. అదే మీకు ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పైన లంచ్ చేసేసి కిందకి వచ్చేసాము. మంచిగా బుజ్జిబాబుని ఒక 2 అవర్స్ పడుకోబెట్టి సాయంత్రం ఆడిద్దాం కదా అని చెప్పి అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మంచిగా పడుకొని లేచిన తర్వాత బుజ్జిబాబు చూసారా మా డాడీ బైక్ మీద కూర్చొని యాపిల్ తింటున్నాడు. అప్పటికి వెదర్ అయితే సూపర్ ఉంది తెలుసా, మంచిగా క్లౌడ్స్ వచ్చేసి చల్ల గాలి వేస్తుంది కానీ వర్షం పడట్లేదు అన్నమాట. చాలా మంచి క్లైమేట్ ఉంది, హ్యాపీగా మేము ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నాము.
అండ్ లెట్ మీ టాక్ అబౌట్ దీస్ ప్లాన్స్. ఇవి వచ్చేసి నేను డిగ్రీ చదువుతున్నప్పుడు సీతాఫలం ఉంటుంది కదా, అది తినేసి జస్ట్ ఆ పిక్కల్ని అలా చెట్లలో పడేశాను. అవే ఎంత పెద్ద చెట్లు అయిపోయాయో చూడండి. సో మీకు వీలైతే ఏం చేస్తారు తెలుసా, ఎండాకాలంలో మామిడికాయలు దొరుకుతాయి కదా, ఆ మామిడికాయలు మంచిగా అమ్మమ్మని తినేసి ఆ టెంకలు మీరు కారులో పెట్టేసుకోండి. మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మట్టి కనిపిస్తే ఆ టెంకలు ఆ మట్టిలో ఇసిరేయండి. మీరు అదే పనిగా తవ్వి పాతాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రకృతి తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంది అన్నట్టు. మనం సీడ్ ఎక్కడైనా మట్టిలో పడేసామనుకోండి, పెద్దగా వర్షాలు పడుతున్నాయి కదా, ఆ వర్షాలకి ఆ సీడ్ మట్టిలోకి వెళ్ళి చక్కగా చెట్టు అయితే వస్తుంది. ఐ హోప్ మీకు ఈ అడ్వైస్ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే డెఫినెట్గా మీరు కూడా ఇలానే ట్రై చేయండి. అండ్ ఆ రోజు వర్షం పడేటట్టు ఉంది అని చెప్పాను కదా, మంచిగా కాఫీ తాగేసి, పెద్ద వర్షం పడింది, నేను బుజ్జిబాబు వెళ్ళి ఆడుకున్నాము కూడా. ఆ క్లిప్పింగ్స్ అన్నీ ఇక్కడ మీకు యాడ్ చేస్తాను, చూసేయండి. సో చూసారు కదా, మొత్తానికి ఈ విధంగా మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఎండ్ అయ్యాయి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ బ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇలాంటి వ్లాగ్సే కాకుండా చాలా ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ అనేటివి మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి ఛానల్ని చెక్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ అన్న ఆప్షన్ కంటే పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకుంటున్నారో నా కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్, బాయ్.